వెల్కమ్ టు షాస్ గార్డెన్ అండి. ఈరోజు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు గురు పౌర్ణిమ రోజు గురు పూజ చేయడానికి మేము పూలు కోస్తున్నాము. మా గురు పూజ కోసం మా ఇంట్లో ఏమేమి పూలు పూసాయో మీకు అందరికీ చూపిస్తా. చెమేలీలు, గులాబీలు, గులాబీ పూలు, మందారాలు, గుత్తి పువ్వులు, నగురోరధికం తత్వం నగురోరధికం తపః. గురువుని మించిన తత్వం కానీ గురువుని మించిన తపస్సు కానీ ఆయన తలుచుకోవడంలో, ఆయన నడిపించే మార్గంలో నడవాలని మన స్మృతులు పురాణాలు చెప్తున్నాయి. ఆ విధంగా ఈరోజు వేదవ్యాసుల వారి జయంతిగా వ్యాస పౌర్ణిమ, ఆషాఢ శుక్ల పౌర్ణిమని గురు పౌర్ణిమగా మన సాంప్రదాయం జరుపుకుంటోంది. అందులోనే భాగంగా ఈరోజు మా ఇంట్లో గురు పూజ జరగబోతోంది. గురు పరంపరని వారి ఆశీస్సులు మనకు అందిస్తూ వారి తలంపుతో అక్షర జ్ఞానం, అంటే గురువు ఒక అక్షరం మనకి ఇస్తేనే దానికి ఏమిచ్చి ధరణిలో ఏమిచ్చి రుణం తీర్చుకోలేమని చెప్తాయి మన శాస్త్రాలు. అలాగా ఎంతో చెప్తారు మనకి ఆయన గురువులు. ఇప్పుడు సామవేదం వారు, జాగంటి వారు, వారు చేస్తున్న సేవ అనన్యమైనది. ఈ జనరేషన్స్లో మనందరినీ ఒక మంచి మార్గంలో పెట్టి మన సనాతన ధర్మ పద్ధతుల్లో జీవిస్తూ సనాతన ధర్మానికి అనుగుణంగా సంబంధ బాంధవ్యాలు, కుటుంబ జీవనాన్ని సాగించాలని వారు చెప్తూ ఈ ఆషాఢ పౌర్ణమి రోజు గురువు సేవ చేసి, విశేషంగా గురు సేవ, గురు ఆరాధన చేసుకుని వారి గురు పరంపర యొక్క ఆశీర్వస్సులకి పాత్రలమై మనం అందరూ ముందుకు సాగాలని చెప్తారు. అందులో భాగంగా ఈరోజు మా ఇంట్లో విశేషంగా గురు పరంపర, శారదా గురు పరంపర, శారదా అలంబా సమేత జగద్గురు శంకరాచార్య గురు పరంపర, వ్యాస పరంపర, కృష్ణద్వైపాయనులు వారి దగ్గర నుంచే, గౌడపాదులు వారి దగ్గర నుంచి శంకరులు తీసుకొచ్చిన గురు పరంపరని మనం అవిచ్ఛిన్నంగా ముందుకు నడుపు తీసుకువెళ్తున్న మహనీయులందరికీ పాదాభివందనాలు అర్పించుకుంటూ ఈరోజు వారు సేవ చేసుకున్నాం మనం అందరం. అందులో ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, నేను ఎక్కడో బయటికి వెళ్ళి రోజులో బజార్లో కొనేసుకుని వచ్చేయకుండా మన ఇంట్లో పూసిన 4 పుష్పాలు తీసి స్వామి గురు పాద పద్మాలు పెట్టే అది ఆనందం వేరు. అటువంటి ఆనందం మనం అందరం పొందాలని ఈ కొత్తగా చెప్తున్న ఈ బజ్ వర్డ్స్, సస్టైనబిలిటీ, గ్రీన్ ఇనిషియేటివ్స్ ఏవో మాట్లాడుతున్నాయి, ఇవన్నీ మన సాంప్రదాయంలో మన జీవన విధానంలో ఎప్పుడూ ఉంది. ఇది చక్కగా చుట్టూ మనం పర్యావరణాన్ని రక్షించడం, వాటిని కాపాడుకుంటూ రావడం, నదీ జలాలను సంరక్షించుకోవడం, వాటిని పూజిస్తూ ఉండడం, వాటిని తల్లిగా భావిస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉండడం, ఇటువంటివన్నీ మన సంస్కృతిలో భాగం. వీటిలన్నింటినీ ఆచరిస్తూ గురువులు చెప్పిన మార్గంలో నడుస్తూ మనం అందరం ముందుకు వెళ్ళాలి. అదే దానికి అనుగుణంగా ఈరోజు గురు సేవ, గురు పూజను చేస్తాం మనం అందరం ఇప్పుడు చేసుకుని. అలాగే ఈరోజు జగద్గురువులు అందరూ, యతులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్షను ప్రారంభిస్తారు. అందరూ అన్ని గురుస్థానాల్లో ఈరోజు చాతుర్మాస్యం ప్రారంభింపబడి వాళ్ళందరూ కూడా 2 నెలల పాటు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే వారు ఆ స్థానాల్లో ఉంటూ శిష్యులను అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఇందాక జగద్గురువులు భాషణం వింటుంటే జగద్గురువులు చెప్పారు, విశేషంగా కాశీ విశ్వనాథుణ్ణి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఆ విశేషమైన రోజుల్లో, అంటే ఒక వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి వెంకటేశ్వర స్వామి దర్శనం,
శివరాత్రి రోజున శివరాత్రి రోజున కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యాన్ని ఆశిస్తామో, అదేవిధంగా ఈ గురు సేవలో గురు ఈ చాతుర్మాస దీక్షలో ఉన్న గురువుని దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులను తీసుకుంటే అటువంటి పవిత్రమైన ఆశీస్సులను మనం పొందుతామని చెప్తున్నారు గురువుగారు. మనందరం కూడా అటువంటి ఆశీస్సులకు పాత్రులమై గురు సేవ చేసుకుంటూ గురువు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉన్నాం. ఇంకా పూజ అన్నీ కోసుకుంటున్నాం పూజ కోసం. చూడండి బుట్ట నిండా పూలు వచ్చి ఇంకా కరివేపులు కొయ్యాలి. ఇవి ప్రతిరోజు ఉంటాయి ఈ కరివేపులు, మంచి సువాసన వస్తాయి. దేవుడి గదిలోకి వెళ్తే మంచి వాసన వస్తుంది ఈ పూలు పెట్టినప్పుడు. అయితే 4-5 రోజులుగా విపరీతమైన గాలి, మామూలుగా వర్షం ఉంటే చాలా ఎక్కువ వస్తాయి ఈ పూలు, ఇవి బాగా వస్తాయి. అది గాలి ఎక్కువ ఉండడం వలన రేఖలు విడిచిపోయి విడిపోయాయి అన్నమాట. ఒక ప్రకృతిలో సైక్లోన్ నడుస్తుంది కదా, ఇక్కడ విపరీతమైన గాలి వేసిస్తుంది. ఇంతవరకు అందిన పుష్పాలన్నీ కోసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి కిందకి వెళ్ళి స్వామివారి పూజకి, గురు పరంపర పూజకి, వేదవ్యాసుల శంకరాచార్యుల భారతీ తీర్థస్వామి దివ్యచరణలు, విధుశేఖర భారతి దివ్యచరణల పూజ చేసి వాళ్ళ చరణాలకు పూజ చేసి మనం వారి ఆశీస్సులు పాత్రలో ఉన్నాం. కిందకి వెళ్దాం అండి. మరి ఇంకా బ్రహ్మకర్మ సమారవే ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భోజ్యో దేవసమృతం బ్రహ్మభర్భ వసూరం మమ భాత సమస్త దుర్గక్షయ ద్వారా పరమేశ్వర శుభే శోభనమూర్తే. శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్యాజ్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భరతవర్షే భరతఖండే వేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే శుభ గోదావరి దక్షిణతీరే రామక్షేత్రే దండకారణ్యే సమస్త దేవత బ్రాహ్మణ హరహర జనదే అస్మిన్ వర్తమాన వ్యావహారీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే క్రోధినామ సంవత్సరే దక్షిణ ఆవాహయామి వేదవ్యాస సహిత గురు పరంపరా ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో రజ్జం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం ఆపో అష్టామ యోగవ స్నానం ఉదయ దాతన మహిళనా చక్షసేజోవశివత మోరస తస్య భాజయతే హన హంసతేరవ మాతర తస్మారంగమామో శక్షయా జనుదాపో జనదాచన శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అభివస్త్రాన్ శోసనాన్ నిర్షాభిదయం సుదుగా పూజమానాకన్యాభ్యశ్వాన్నో దేవసోమ గురు పరంపరాయ నమః పాదారం వస్త్రయుగ్మార్థం పుష్పాణి సమర్పయామి సాయ నమః విష్ణురూపాయ నమః పారాశర్యాయ నమః తపోనిధే నమః సత్యసంధాయ నమః ప్రశా ఆత్మనే నమో వాంగ్నే నమో సత్యవతీ సుతాయ నమో కృష్ణద్వైపాయ నమో భగవంతాయ నమో బాధరాయన సంగీతాయ నమో బ్రహ్మసూత్ర గ్రథిత పతే నమో భగవతే నమః భగవతే నమః భగవతే నమః జ్ఞానభాస్కరాయ సర్వవేదాంత తత్వజ్ఞాయ నమో సర్వజ్ఞాయ నమో వేదమూర్తిమతే నమో వేదశాఖావ్యసనకృతే నమో కృతకృత్యాయ నమో మహామునయ నమో మహాబుద్ధయ నమో మహాసిద్ధయే నమః మహాసిద్ధయే నమః మహాశక్తయే నమో మహాద్యుతయే నమః మహాద్యుతయే నమో మహాకర్మణే నమో మహాధర్మణే నమో మహాభారతకల్పకాయ నమో మహాపురాణకృతే నమో జ్ఞానినే నమః జ్ఞాని నమో జ్ఞాన విజ్ఞాన భాజనాయ నమో.
వనస్పచ్చోర్భవైర్దివ్యై నానాగంధై సుసంయుతం ఆగ్రేయసర్వదేవానాందోపోయం ప్రతిగృహ్యతో. శ్రీ మహాసాగరం ఘోరం అనంతక్లేశభాజనం త్వమే త్వామేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషియః. శ్రీ వ్యాస శ్రీ వేదవ్యాసాయ నమః. శంకర భగవత్పాదాయ నమః. గురు అఖండ గురు పరంపరాయ నమః. సాక్షాద్ ధూపమాగ్రాపయామి దీపం. నమస్తస్యై భగవతే శంకరాచార్యరూపిణే యేన వేదాంత విద్యేయం ఉద్ధృతా వేదసాగరా. వేదవ్యాసాయ నమః. శంకర భగవత్పాదాయ నమః. సాక్షాద్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నివేదనం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి పునరాజమనీయం సమర్పయామి. తాంబూలం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనకలాకయా చక్షురిన్మీలితం ఏవ తస్మై శ్రీ గురవే నమః. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్వేరియాచన గృహలక్ష్మీ రాష్ట్రస్య ముఖేతయా మాసజం త్రిజామతి సంతత శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్సు నిత్య మంగళాని భవంతు. వేదవ్యాస గౌడపాద శంకరాచార్య సమేత అఖండ గురు పరంపరాయే నమః. కందనీరాజనం దర్శయామి. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విరాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీగురవే నమః. తస్మై శ్రీగురవే నమః.